ఈ మధ్యన జగన్ ప్రతి మీటింగ్ లో ఒక మాట అంటున్నాడు, అదేంటంటే ఒక్క నిమిషం, అది కాదు ఇంకోటి కూడా అన్నాడులే సిద్ధం గురించి నేను మాడేసా. జగన్ ప్రతి మీటింగ్ లో మాట్లాడుతూ తన తండ్రి వయసు కలిగిన వ్యక్తిని ముసలోడు ముసలోడు అని అంటున్నాడు. ఈ రోజుతో ముసలోడు ఎవరో తేలిపోవాలండి, తేలిపోవాలి. జగన్ బస్సు దిగాలంటే స్టూల్ వేయాలి తల్లి, జగన్ కొబ్బరికాయ కొట్టాలంటే ఇద్దరు ఆ రాయి ఎత్తాలి తల్లి, పంతులు ఆ రాయి ఎత్తితే ఈయన నడుము వంగకుండా కొబ్బరికాయ కొడతాడు తల్లి. ఈ జగన్ బైక్ నడపాలంటే ఇటు నలుగురు పట్టుకోవాలా, అటు నలుగురు పట్టుకోవాలా. ఇంతేకాదు, ఏకంగా ఈరోజు మనం చూస్తే కనీసం గత 5 సంవత్సరాలుగా ఒక్క గంటన ఒక సమీక్ష చేయాల, సాయంత్రం 6 అవుతే ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళి పడుకుంటాడు తల్లి. అందుకే సభాముఖంగా జగన్కి నేను సవాల్ ఇస్తున్నా, మై డియర్ జగన్ డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి, తిరుపతి కొండనో పక్కనే ఉన్న రామ్ తీర్థం కొండనో చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఎక్కండి, ఎవరు ముందరెళ్తారో ఎవరు లాస్ట్ వస్తారో తేలిపోతుంది. సో ఎవడు కుర్రోడు ఎవడు ముసలోడో తేలిపోతుంది జగన్. ఇప్పుడు మీ అందరూ చిన్న క్విజ్ పెడుతున్నా, రెడీనా? జగన్ కి ఒక్క నిమిషం మైక్ అంటే తేడా ఉండవే, ఇంపడుతుంది వెనకాల బానే, కొంచెం దీని సౌండ్లు పెంచు, డబ్బులు కట్టాం కదా ఈ స్పీకర్ డబ్బాలు, సౌండ్ పెంచమా. ఇప్పుడు మీ అందరికీ చిన్న క్విజ్ పెడుతున్నా, జగన్ కి బాగా ఇష్టమైంది ఏంటి? మొదటి ఆప్షన్ డబ్బులు, రెండో ఆప్షన్ ప్యాలెస్లు, మూడో ఆప్షన్ బూతులు, మూడో ఆప్షన్ బూతులు. మనందరం పొద్దున్నేస్తే సుప్రభాతం వింటాం లేదంటే మంచి పాటలు వింటాం, కానీ జగన్ రోజు పొద్దున్నేస్తే బూతులు వినాలి, పొడుకునే ముందలు కూడా బూతులు విని పడుకుంటాడు అనుకుంటా. ఏకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ అన్నని, మీ లోకేష్ని బూతులు తిట్టమని కలెక్టర్లు చెప్తున్నాడు. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు నన్ను బూతులు తిట్టబోతే వాళ్ళు టికెట్ కట్టంట, పాపం వాళ్ళ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఇదే చెప్తున్నారు బయటకు వచ్చి, మమ్మల్ని బూతులు తిట్టమంటున్నాడు, మేము తిట్టదలుచుకోలేదు, వ్యక్తిగతంగా మాకు విభేదాలు ఏమీ లేవు, నిర్ణయాల పరంగా మేమేం విభేదిస్తాం, కానీ ఇట్లా బూతులు తిట్టే సంస్కారం మాది కాదంటే వద్దా, నువ్వు అసలు నా పార్టీలో ఉండదని బయటికి గెంటేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఎన్నికల ముందల నవరత్నాలు అన్నాడు, ఇప్పుడు బూతులకి రత్నాలు ఇస్తున్నాడు. దాంట్లో మొదటి బూతు రత్నం ఇచ్చింది సన్న బియ్యం సన్నాసి కొడాల నానికి. ఇక్కడ చాలా మందికి తెలియదు తల్లి, 10th క్లాస్ పేపర్ లీక్ లో జగన్, 10th క్లాస్ పేపర్ దొంగతనంలో జగన్ హైదరాబాద్ లో దొరికాడు తల్లి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు జగన్ ని చితక బాదాడు తల్లి. అలాంటి వ్యక్తి నాడు నేడంటే అందరూ బా ఏదో చేస్తాడు అనుకున్నాం. గత 5 ఏళ్లుగా 32,000 పాఠశాలల్లో ప్రారంభించిన పనులన్నీ ఎక్కడున్నా అక్కడనే ఆగిపోయినాయి. ఇది ఎంత కంత్రి అయ్యాడంటే మనం కట్టిన భవనాలకి రంగులేసి ఏదో ఇతను పనులు చేశాడని చెప్పుకుంటున్నాడు. ఈరోజు ఏకంగా విద్యని మన పిల్లలకి దూరం చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్.